కాంగ్రెస్ పార్టీ మీటింగులు అంటే ఖాళీ కుర్చీల మీటింగులు. మీ ఉపన్యాసాలు కుర్చీలకు ఇస్తున్నారు, మా ఉపన్యాసాలు జన సముద్రంలో ఉన్నాయి. నిజంగా ఈ మానుకోట్ అంటే నాకు బాగా ఇష్టం. ఆ రోజు సమైక్యవాదులు ఈ మానుకోట మీద దండయాత్రకు వచ్చినాడు. కీర్తి శేషులు మా దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, మా దేశపతి సీనన్న, నేనందరం కలిసి రాత్రిపూట వచ్చి మానుకోట చెట్లలో వండుకొని పొద్దుగా లేచి రైల్వే స్టేషన్కి వచ్చినాం. ఆ సమైక్యవాదులు ఆనాడు మన తెలంగాణ మీద దండయాత్రకు హైదరాబాద్ లో బయలుదేరితే మానుకోట మట్టికి దండం, మానుకోట రాళ్లకు దండం, మా మానుకోట యువకులకు దండం. ఆ రోజు ఏమి యుద్ధం, అటువైపు బుల్లెట్లు ఇటువైపు రాళ్ళు. యాదకుండా పాపం అటు నుంచి బుల్లెట్లు కొడుతుంటే మా తమ్ముళ్లకు ఆ బుల్లెట్లు దిగినా భయపడకుండా పరిగెత్తినం. మానుకోట దెబ్బకు ఆ రోజు వెనుకకు రివర్స్ వెళ్ళిపోయిండు. అది మానుకోట పవర్, అది మానుకోట మట్టికున్న బలం. మిత్రులారా, ఈ రోజు కూడా ఆలోచించండి, మళ్ళీ సమైక్యవాదులు ఒక్కటైతున్నారు, తెలంగాణ మీద దండయాత్రకు బయలుదేరినారు. అప్పుడేమో అందరు కలిసి వెళ్ళిండ్రు, ఇప్పుడు లోపలికి వెళ్ళి బయలుదేరిండ్రు. దయచేసి మనం జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ పౌరుషమేందో, తెలంగాణ మన మానుకోట గడ్డ మహత్యమేందో దిమ్మదిరేటట్టు తీర్పియ్యాలి. ఈరోజు ఒక్కటే విషయం, ఎన్నికలు నాలుగైదు ఉండనమ్మా, ఊకేం సతాయిస్తారు. ఈరోజు నాలుగైదు రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ నాలుగైదు రోజుల్లో మనము కార్యకర్తలం జాగ్రత్తగా పనిచేసి మంచి మెజార్టీతో మన శంకర్ నాయక్ను మనం గెలిపించుకోవాలి. ఒక విషయం బాగా వినండి, ఈ మానుకోటలో ఆనాడు మన గులాబీ జెండా రాకముందు తాగడానికి నీళ్లు లేవు, వ్యవసాయానికి నీళ్లు లేవు, కరెంటు లేదు, దవాఖానా లేదు. మరి ఈరోజు త్రాగునీరు వచ్చింది, సాగునీరు వచ్చింది, విద్య వచ్చింది, వైద్యం వచ్చింది. అరే మానుకోట రోడ్లు ర్యాలీలో చూస్తూ ఉంటే మా సిద్దిపేట కంటే మంచిగా అయింది. ఈ గులాబీ జెండా లేకపోతే మానుకోట జిల్లా అవుతుండేనా? మానుకోటకు మెడికల్ కాలేజ్ వచ్చునా? మానుకోటకు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చునా? మానుకోటకు హార్టికల్చర్ కాలేజ్ వచ్చునా? మానుకోట ఇంత సుందరంగా తయారైతుండేనా? మా తండాలు గ్రామ పంచాయతీలు అవుతుండేనా? కాళేశ్వరం నీళ్లు మహబూబాబాద్ పంట పొలాల్లోకి వస్తుండేనా? మరి ఈరోజు పోడు భూములకు పట్టాలు వచ్చునా? ఇవన్నీ చేసింది కారు కేసీఆర్ కదా. మరి కాంగ్రెస్ వాళ్ళు వాడో వీడో వచ్చి మాకు ఓట్లయింది, మాకు ఓట్లయింది అంటున్నారు. మరి వేస్తే రేపు ఆగం కామా? కర్ణాటకలో ఏమైందో దయచేసి ఒక్క విషయం ఆలోచించండి. ఇదే రాహుల్ గాంధీ, ఇదే ప్రియాంక గాంధీ పై కర్ణాటకలో ప్రచారం చేసిండ్రు. ఐదు గ్యారంటీలు అన్నారు. నమ్మి ఓటేసిన పాపానికి కాంగ్రెస్ గెలవంగానే ఆడ 9 గంటల కరెంటు పోయి 3-4 గంటలకే కరెంటు వచ్చింది. కరెంటు పోయింది, స్కాలర్షిప్లు పోయినాయి, రైతు బంధు బంద్ అయిపోయింది. మరి ఇలా మనకు ఇవన్నీ ఉండాలనా వద్దా? ఉండాలంటే మనం మళ్ళొక్కసారి కర్ణాటక లెక్క మోసపోవద్దు. కారుకు కేసీఆర్కే ఓటయ్యారు. ఇలా కాళేశ్వరం గురించి ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, నేను అనుకున్నా ఆయన కరెంటు మీదనే అవగాహన లేదనుకున్నా, కానీ దేని మీద లేదు ఆయనకు. ఓసారి ఏమన్నాడు, 3 గంటల కరెంటు చాలన్నాడా? 3 గంటల కరెంటు వస్తే మన ఎగుసం బారుతుందా? 3 గంటల కరెంటు చాలంటాడు, ఇసుక మీద బ్యారేజ్ కట్టద్దనే గాలే కట్టాలనా? మరి నేను ఎత్తి మీద గిట్ట కట్టాలనా? అంటే వాళ్ళకి ఎంతసేపు బూతులు తప్ప భవిష్యత్తు గురించి ఆలోచన లేదు. అందుకే మనం ఆలోచించాలి, ఈ తెలంగాణకు బూతులు మాట్లాడే నాయకులు కావాలా, భవిష్యత్తును అందించే నాయకులు కావాలా, ఆలోచించండి. నేను మా రైతులను అడుగుతా ఉన్నా, కేసీఆర్ వచ్చినాక మహబూబాబాద్ లో 2 పంటలు వండుతున్నాయా లేవా? ఆనాడు ఎస్ఆర్ఎస్పి కాలువల్లో, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్కార్ తుమ్మ చెట్లు, జిల్లేడు చెట్లు మొలిచినాయి.
ఇవాళ కేసీఆర్ కాళేశ్వరం వచ్చినాక కాలువ నిండా నీళ్లు వాగుతున్నాయా లేవా? మరి మీ కళ్ళ ముందు ఉన్నది ఆలోచించండి. ఆనాడు మా అక్క చెల్లెళ్ళు మంచి నీళ్లు రాక పొద్దున్న లేచి బోరింగులు కొట్టుకుంటూ నీళ్ల కాడ ఎదురు చూస్తూ వాళ్ళ పనికి కూడా పోవుడు లేట్ అవుతుండే. ఇవాళ ఇంట్లోకి నీళ్ళు వస్తలేవా? ఆనాడు ఏం పాటలు వచ్చినాయి? టింగు టింగున బోరింగు ఎంత కొట్టినా రాదాయే అని పాట వచ్చింది. ఇవాళ ఏమైంది? పైప్ పెడితే పొయ్యి కాడికి నీళ్ళు వస్తున్నాయి. ప్రతి ఇంటికి పొద్దున్న లేవగానే స్వచ్ఛమైన శుద్ధి చేసిన నీళ్ళు వస్తున్నాయా లేవా? ఇక కరెంటు, ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఉండగా దొంగరాత్రి కరెంటు, పొద్దున్న దాకా 2 గంటలు, పొద్దికి 3 గంటలు. ఆ దొంగరాత్రి కరెంటు కోసం బాయికార పండుకున్న రోజులు మర్చిపోయినరా? మళ్ళా అటువంటి పరిస్థితి రావాలా? ఆ రోజు కాంగ్రెస్ జమానాలో ఏం పాటలు వచ్చినాయి? ఈ దొంగోలొచ్చే కరెంటుతో నేను ఎగుసమెట్లా చేస్తురా అని పాటలు వచ్చినాయా లేవా? మళ్ళా రావాలా దొంగోల కరెంటు? ఇవాళ కేసీఆర్ వచ్చినాక కట్కేస్తే కరెంటు, మళ్ళా కాంగ్రెస్ వస్తే దొంగరాత్రి కరెంటు. ఏ కరెంటు కావాలి? ఇవాళ సీదా సీదా ముచ్చట, కరెంటు కావాలనా కాంగ్రెస్ కావాలనా? కరెంటు కావాలనా కాంగ్రెస్ కావాలా? కరెంటు కావాలంటే కారు గుద్దు, రిస్క్ వద్దు. రిస్క్ వద్దంటే కారు గుద్దు. ఎందుకంటున్నా అంటే ఏమైంది, ఓ సీదా ముచ్చట, పోయిన తాప కాంగ్రెస్ ఉన్నప్పుడు మనకు 3-4 గంటలు రాలే. ఉచిత కరెంట్ అంటే ఉత్త కరెంటే చేసింది ఆనాడు కాంగ్రెస్. ఇప్పుడు గెలిచిన కర్ణాటకలో రైతుల పరిస్థితి పేనం మీదకి వెళ్ళి పొయ్యిల పడ్డట్టు అయింది. ఆడేమైంది, బీజేపీ ఉండగా 9 గంటలు ఇస్తే కాంగ్రెస్ వచ్చినాక 4 గంటలకు వచ్చింది. మనం అట్లా ఆగం అయిదామా? నమ్మి కాంగ్రెస్ వెనకడికి ఒక సామెత ఉండే, నమ్మి నానబెడితే పుచ్చులైందట. ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా గట్లే ఉంటది. అందువల్ల నేనేమంటున్నా అంటే రిస్క్ వద్దు కారుకు గుద్దు, రిస్క్ వద్దు, రిస్క్ వద్దు, రిస్క్ వద్దు, రిస్క్ వద్దు. కారు గుద్దుతే రిస్క్ లేకుండా 24 గంటలు కట్కేస్తే కరెంట్ వస్తుంది.